ओम नमो वेंकटेशाय रमाकांत रामं भवा राम रामं विरामो विरामं प्रशांत प्रकारं परब्रह्म रूपं चिदानंद रूपं स्फुरच्चारुचापं नतोहं नतोहं। सर्व सुख शांतुलकु निलयमैनटुवंटि वाडु ఆనందమయ రూపుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత భక్తులందరూ సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్న సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 32వ రోజులోకి చేరుకున్నాం। ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి ఓ పవనాత్మజ ఓ ఘనుడ అనేటటువంటి కీర్తనను శ్రీమతి డాక్టర్ ఏ విజయలక్ష్మి గారు అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు వారి బృంద సహకారంతో ఆలపిస్తారు। శ్రవణం చేద్దాం। ఓం నమో వెంకటేశాయ। जाओ घनुडा ओ पवनात्म जाओ घनुडा ओ पवनात्म जाओ घनुडा बापू पापनगा बदगितिगा ओ पवनात्म जाओ पानी
సంకీర్తనను శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీగురు ధ్యానపూర్వకంగా సంకల్పవాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రి నిలయః కమలాకాముక పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతి జానే అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీవేంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్సీతాలక్ష్మణ భరతశత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభ ఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గోసంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకవ్యాఖ్యాన పురస్సరం ద్వితీయ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థన. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థన. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థన. వాల్మీకిగిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్య రామాయణ మహానదీ. శ్రీరామ ప్రార్థన. అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామ శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే ద్వితీయ సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః శ్రీరామాయ నమః. అయోధ్యకాండలో దశరథ మహారాజు తన అభీష్టమును చెప్పి తన ప్రతిపాదన చేసి
ప్రజలను రాజులను కూడా అభిప్రాయం అడిగితే వారందరూ కూడా తాము కోరుకునేటువంటి ఆశను తమ కోరికను తెలియజేస్తూ దశరథ మహారాజు అడిగిన వెంటనే ఇచ్ఛామోహి మహాబాహుం అని అన్నారు. అక్కడ కూడా చూడండి, అడిగినటువంటి విషయం రాచరికపు విషయం, అది ఒకరి భవిష్యత్తుకు సంబంధించినటువంటిది కాదు, లోకము యొక్క రాజ్యము యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం. మరి ఇటువంటి విషయములను ఆలోచించి సమాధానం చెప్పాలి. అందులో కూడా ఆలోచించి చెప్పేటప్పుడు కూడా పూర్వాపరములన్నీ కూడా ఉట్టంకిస్తూ, అయ్యా రామచంద్రమూర్తి ఇంత గొప్పవాడు, మీరు ఈ విధంగా చెబుతున్నారు, అందుకని మాకు ఆయన్ను రాజుగా చేసినట్లయితే ఇష్టమే అని చెప్పి ఈ విధంగా పూర్వాపరములన్నీ పరిశీలించి చెప్పవలసి ఉండగా ప్రజలు రాజులు అందరూ కూడా దశరథ మహారాజు అడిగిన వెంటనే రాముని పట్టాభిషేకం చేస్తాము అన్న వెంటనే ఇచ్ఛామహ అని అనేశారు. మేమందరము ఇష్టపడుతున్నాము, మేమందరము కోరుకుంటున్నాము అని అన్నారన్నమాట. అంటే పిల్లలు చూడండి, వారికి ఏదైనా సరే ఇష్టమైనటువంటిది మనం ఇవ్వాలి అనుకుంటుంటే అరే నాయన లడ్డూ తింటావా అనగానే తింటాను అని అంటాడు తప్ప నేను లడ్డు తింటాను అని చెప్పి ఇంత పెద్ద వాక్యం చెప్పడు. అంటే ఏమిటి, అతనిలో ఉన్నటువంటి ఉత్కర్ష, ఆ ఇష్టము, ఆదరణ, ఆ ఉత్సుకత అనేది వెంటనే క్రియాపదాన్నే చెప్పేస్తారు తప్ప మిగతా వాక్యం అంతా కూడా చెప్పరు. అందుకని సుందరకాండలో కూడా చూడండి, హనుమంతుల వారు సీతాదేవిని చూచి వచ్చిన తర్వాత దృష్టా సీత అని చెప్పి దృష్ట అమ్మవారు చూడబడింది అని అన్నారు. అనేటప్పటికే మొత్తం విషయం తెలిసిపోయింది. దృష్ట అని ఎప్పుడైతే అన్నారో మిగతా వాళ్ళందరూ కూడా ఆనందిస్తూ ఉన్నారు, కార్యం సిద్ధించింది అని చెప్పి ఆనందపడ్డారు మిగతా సైన్యం అంతా కూడా. మరి అదేవిధంగా మరి హనుమంతుడు అక్కడ నవవ్యాకరణ పండితుడు, బుద్ధిర్బలం యశోధైర్యం అన్నట్లుగా మరి అన్ని లక్షణములు కలిగినటువంటి వాడు హనుమంతుడు. అయితే ఇక్కడ అయోధ్యాపుర ప్రజలు కూడా అంతటి తెలివైన వారే అయినప్పటికీ కూడా హనుమంతుడిని మించినటువంటి వారు కాదు కదా. అయినప్పటికీ కూడా దశరథ మహారాజు అడిగిన వెంటనే ఇచ్ఛామహ, మేము కోరుకుంటున్నాము అని ఏమాత్రము ఆలోచించకుండా వారి మనస్సులో ఉన్న ఆ ఆనందాన్ని వెంటనే వ్యక్తపరిచారు. మరి దశరథుడు కూడా వారి యొక్క ప్రతిస్పందన చూచి ఆనందించినప్పటికీ కూడా మరి వారి నోటి ద్వారానే రాముని యొక్క గుణములు మరింతగా వినాలి అని, ఆ గుణములను విని తాను పారవస్యం పొందాలి అని వారిని అడిగాడు. అదేమిటి, నేను రాముణ్ణి పట్టాభిషేకం చేస్తాను అనగానే మీరు వెంటనే అది కాదు మహారాజా మీరు ఉండండి అని అడగకుండా రాముడే కావాలని కోరుకుంటున్నారు, దీంట్లో ఉన్న ఉద్దేశం ఏమిటి అని అంటే వారు వరుసగా రాముని యొక్క గుణములన్నీ కూడా చెబుతూ బహవో కళ్యాణ గుణ అంటూ అనేకమైన కళ్యాణ గుణములు ఉన్నాయండి అని చెప్పి ఆ కళ్యాణ గుణములన్నింటినీ కూడా చెప్పి ఇప్పుడు రాముడిలో ఉండే పరాక్రమానికి రాజనీతికి సంబంధించినటువంటి గుణములను వారు చెబుతూ ఆ రాముని గుణములను చక్కగా పూర్తి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రాముడిలో ఆ గుణములే కాదు గుణములకు తగినటువంటి రూప సౌందర్య లావణ్యములు కూడా ఉన్నాయి. అంటే చూడండి, ఆకారానికి తగినటువంటి ప్రజ్ఞ, కొంతమందిలో ప్రజ్ఞ ఉంటుంది దానికి తగినటువంటి ఆకారం ఉండకపోవచ్చు, కొంతమందిలో ఆకారము ప్రజ్ఞ ఉంటాయి కానీ ఆ ప్రజ్ఞ ఎంతైతే ఉందో ఆ ప్రజ్ఞకు తగినటువంటి కష్టపడి వారు చదవకుండా ఉంటారు. అంటే చదవలేరు అనమాట. అంటే కొంతమందిలో ఆకారము ప్రజ్ఞ, ఆ ప్రజ్ఞకు తగినటువంటి విద్య ఉన్నప్పటికీ కూడా విద్యను కేవలము నేర్చుకుంటారు తప్ప దాన్ని పాటించరు. అంటే జ్ఞానాన్ని తెలుసుకుంటారు తప్ప ఆ జ్ఞానాన్ని ధర్మాన్ని ఆచరణలో ఉంచరు. కానీ మహాత్ములు ఎవరైతే ఉన్నారో వారు ఆకారానికి తగినటువంటి ప్రజ్ఞ ఉంటుంది, ప్రజ్ఞకు తగినటువంటి వారి యొక్క విద్యాబుద్ధులన్నీ ఉంటాయి, ఆ విద్యకు తగినటువంటి ఆచరణ ఉంటుంది. ఈ విధంగా అన్నీ కూడా ఒకదానితో ఒకటి చక్కగా అనుబంధంగా ఉంటూ అన్ని సుగుణములు కూడా కలిగినటువంటి వాళ్ళే మహాత్ములోని. మరి ఆ విధంగా రామచంద్రమూర్తిలో అనేక గుణములు ఉన్నాయి. ఆ అనేక గుణములతో పాటుగా ఆయన యొక్క రూపము కూడా ఆ గుణములకు తగి ఉన్నది అనే విషయాన్ని శ్లోకంలో చెబుతూ, శుభ్రూరాయ తతామ్రాక్ష సాక్షాద్ విష్ణురివ స్వయం రామో లోకాభిరామోయం శౌర్య వీర్య పరాక్రమై. రాముని యొక్క సాముద్రిక లక్షణాలను ఈ శ్లోకంలో తెలియజేస్తూ అయం రామ, ఈ రాముడు అని అన్నారు. ఈ అయం అనే ప్రయోగం సన్నిహితుల యొక్క విషయంలో
ఇలా ప్రయోగించి దగ్గరగా ఉన్నటువంటి వారి విషయంలో అయం అని ప్రయోగించడం కుదురుతుంది. మరి ఆ విధంగా రాముడు కేవలము దశరథ మహారాజుకే సన్నిహితుడు కాదు, ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ, అదే విధంగా చుట్టూ ఉన్నటువంటి రాజులందరికీ కూడా సన్నిహితుడనే విషయం తెలియజేస్తూ అయం రామ, ఇదిగోండి ఈ రాముడు శుభ్రూహు, చక్కటి కనుబొమ్మలు కలిగినటువంటి వాడు అని అన్నారు. కనుబొమ్మలు చక్కగా కలిగి ఉండటం అంటే సహజంగా అందము అనే దానికి ముఖ్యంగా చెప్పేవి కన్నులను చెబుతారు. కళ్ళు కనుక అందంగా ఉన్నట్లయితే మంచి కనుముక్కు తీరు కలిగిన వాళ్ళు అంటారు. ఎక్కడైనా సహజంగా ఈ పెళ్లి కూతుర్ని చూడటానికి వెళ్ళినా, పెళ్లి కొడుకు విషయంలో మాట్లాడినప్పటికీ కూడా అబ్బాయి అమ్మాయి చక్కగా కనుముక్కు తీరు బాగుంది అంటారు. అంటే కన్ను ముక్కు బాగున్నాయి అంటే వాళ్ళు అందంగా ఉన్నట్లే అని చెప్పి మనకు వ్యవహారంలో కూడా ఉన్నదన్నమాట. అయితే ఇక్కడ చూడండి, మరి రాముని యొక్క ఆ కనుబొమ్మలు చాలా గొప్పగాను అందంగా ఉన్న శుభ్రూహు, మంచి కనుబొమ్మలు కలిగినటువంటి వాడు అన్నారు. ఏమిటండి కనుబొమ్మల విషయంలో అంత గొప్పగా చెప్పటము అంటే, కనుబొమ్మల బట్టి కూడా ఆ సాముద్రిక లక్షణాలను బట్టి కూడా వారికి కొన్ని ఫలితములు అనేవి వస్తాయి అని చెప్పి మనకు గరుడ పురాణం అదేవిధంగా సాముద్రిక శాస్త్రంలో తెలియజేస్తున్నారు. విశాలోన్నత సుఖిని దరిద్ర విషమ భ్రువ ధనీ దీర్ఘ సంసక్త భ్రూహ అని ఈ విధంగా చాలా విశేషాలు చెప్పారు. అందులో కొన్ని చెప్పుకుందాం మనం. కన్నులకు తగినటువంటి అంటే కళ్ళు ఏ విధంగా అయితే పెద్దవిగా ఉంటాయో ఆ కన్నులకు తగినటువంటి ఎత్తైనటువంటి పరిపూర్ణమైన కనుబొమ్మలు కనుక ఉన్నట్లయితే వారు సుఖాన్ని పొందుతారు అని చెబుతున్నారు. అలాగే కనుబొమ్మలలో ఒక కనుబొమ్మ పెద్దది గాను మరి ఒకటి చిన్నది గాను అంటే ఏమిటి, సమానంగా కనుక లేకపోతే, వారికి సమానంగా లేనటువంటి రెండు కనుబొమ్మలు ఉన్నట్లయితే కనుక దారిద్ర్యాన్ని పొందుతారు అని చెబుతున్నారు. అదేవిధంగా దీర్ఘంగాను నిలవంగా అంటే చంద్రుడు ఏ విధంగా, అది విధియనాడో తదియనాడో చంద్రుడు ఉంటాడు కదా, కాస్త ఇట్లాగా వంపు తిరిగి చంద్రవంక అంటూ ఉంటాం. ఆ విధంగా చంద్రవంక వంటి బాలచంద్రుని వంటి కనుబొమ్మలు కనుక ఉన్నట్లయితే మంచి ధనవంతుడు అవుతారుట. ఇంకా చెబుతున్నారు ఖడ్గంలాగా ఒక అంటే యుద్ధం చేసే ఖడ్గం ఉంటుంది కదా కత్తి, ఆ ఖడ్గం వంటి కనుబొమ్మలు కనుక ఉన్నట్లయితే ధన నష్టాన్ని పొందుతారు అని, అలాగే బాగా వంగి ఉన్నటువంటి కనుబొమ్మలు కనుక ఉన్నట్లయితే మిశ్రమమైనటువంటి ఫలాలను పొందుతారు అని, ఈ విధంగా కనుబొమ్మ వారి వారికి ఉన్నటువంటి కనుబొమ్మలను బట్టి కూడా వారు వారు పొందేటటువంటి ఫలములను మనకు శాస్త్రం తెలియజేస్తోంది. అందుకనే ఇక్కడ రామచంద్రమూర్తి శుభ్రూహు, మంచి చక్కటి కనుబొమ్మల కలిగినటువంటి వాడు, రాజరికమైనవి సుఖాన్ని అందించేవి సంపదలను కలిగించేవి అయినటువంటి అటువంటి సాముద్రిక లక్షణములతో కూడినటువంటి కనుబొమ్మలు కలిగినటువంటి వాడు రాముడు అని చెబుతూ ఆయతతామ్రాక్ష విశాలమైనటువంటి ఎర్రనైనటువంటి నేత్రములు కలిగినవాడు. ఇక్కడ తామ్ర శబ్దానికి పద్మము అనే అర్థం కూడా నిఘంటువుల్లో ఉన్నది, కావున ఆ పద్మముల వంటి విశాలమైనటువంటి నేత్రములు కలిగినవాడు అని చెప్పటంలో ఉద్దేశం ఏమిటి అంటే, పద్మము ఏ విధంగా అయితే సౌకుమార్యంతో ఉంటుందో ఆ విధంగా రాముని యొక్క కన్నులు కూడా సౌకుమార్యంతో ఉంటాయి. పద్మము ఏ విధంగా అయితే అందంగా విశాలంగా ఉంటుందో రాముని యొక్క కన్నులు కూడా అందంగా విశాలంగా ఉంటాయి. ఈ విధంగా పద్మము వంటి విశాలమైనటువంటి నేత్రములు కలిగి ఉండటం అనేది రాచరికపు లక్షణము అని సాముద్రిక శాస్త్రం తెలియజేస్తున్నది. మరి ఆ లక్షణములో రాముడు ఏమాత్రము తీసిపోలేదు, ఆయన పుండరీకాక్షుడిగా ఖ్యాతిగాంచాడు. ఇందులోనూ కూడా పుండరీకాక్షుడు అంటే తామర పూలతో కన్నులను పోల్చడంలో ఉద్దేశం ఏమిటి అంటే, సూర్యుడిని చూచిన వెంటనే తామర పూలు వికసిస్తాయి, అదేవిధంగా సత్పురుషులను ఆశ్రితులను చూచిన వెంటనే రాముని యొక్క కన్నులు వికసించుకొని విప్పారుతాయిట. మరి ఆ విధంగా పద్మము వంటి లక్షణములు కలిగినటువంటివి సపుండరీకాక్ష ఇతి స్ఫుటోభవతు అని అంటారు. ఎప్పుడైతే సాధువులు సజ్జనులు అదేవిధంగా గొప్పవారు మహాత్ములు తన దగ్గరికి వస్తారో వారిని చూచిన వెంటనే ఆ రాముని యొక్క కన్నులు పెద్దవయ్యి ఆనందంతో వికసించినట్టుగా ఉంటాయట. మరి ఆ విధంగా ఉండడం చేత వారందరూ కూడా రాముడిని చూసి అబ్బోయిన పుండరీకాక్షుడండి అని చెప్పి కీర్తిస్తున్నారట. అందుకనే ఇక్కడ కూడా ఆయతతామ్రాక్ష విశాలమైనటువంటి ఎర్రనైనటువంటి అందమైనటువంటి కన్నులు కలిగినటువంటి వాడు, కనుబొమ్మలు సాముద్రిక చక్కటి సాముద్రిక లక్షణములు కలిగినవి, కన్నులు కూడా దానికి తగినటువంటివే అని చెబుతూ ఇంకా అంటున్నారు స్వయం సాక్షాత్ విష్ణురివ అని అన్నారు. ఇక్కడ చూడండి, స్వయంగా
సాక్షాత్ సాక్షాత్కరించినటువంటి తనంతట తానుగా స్వయంగా సాక్షాత్కరించినటువంటి విష్ణువు ఇవ మహావిష్ణువు వలే ఉన్నటువంటి వాడు అని అన్నారు. ఏమండి అయోధ్యాపురంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా లేకపోతే ఆ రాజులందరూ మహావిష్ణువును చూశారా? మరి మహావిష్ణువును చూచినట్లయితే మరి వారందరికీ మోక్షం కలిగినట్లే కదా. మరి ఆ తర్వాత రాముణ్ణి ప్రత్యేకంగా ఇంత గొప్పగా పొగుడుతున్నారు ఏమిటి అనిపించవచ్చు. మహావిష్ణు అవతరించినటువంటి మహావిష్ణువులా ఉన్నాడు అని చెప్పడంలో ఉద్దేశ్యం ఏమిటి అంటే, శాస్త్రములు పురాణములు వేదములు మహావిష్ణువు ఏ విధంగా ఉంటాడు అని కీర్తిస్తూ ఉన్నాయో ఆ విధమైనటువంటి లక్షణములన్నీ కూడా దశరథపుత్రుడైనటువంటి రాముడిలో ఉన్నాయి అని గమనించినటువంటి ఆ ప్రజలందరూ అదేవిధంగా రాజులందరూ కూడా నీ కుమారుడు సామాన్యుడు కాదయ్యా, సాక్షాత్తుగా తనంతట తానుగా అవతరించినటువంటి ఆ మహావిష్ణువుతో సమానమైనటువంటి వాడు. చూడండి, రాముడిలో ఉన్నటువంటి ఆ విష్ణుతత్వాన్ని సామాన్య ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. ఇదే విశేషం. అందుకనే స్వయం తనంతట తానుగా అవతరించి సాక్షాత్ అవతరించినటువంటి విష్ణురివ మహావిష్ణువులాగా ఉన్నట. ఏమిటి మహావిష్ణువు యొక్క లక్షణము అంటే లోకాన్ని ఆనందపరచటమే. మరి ఆ విశేషాన్ని చెబుతున్నారు, శౌర్య వీర్య పరాక్రమై లోకాభిరామ. శౌర్యము వీరత్వము అదేవిధంగా పరాక్రమంతో శౌర్య వీర్య పరాక్రమాలతో లోకాన్ని ఆనందపరిచేటటువంటి వాడు. సహజంగా శౌర్యము వీర్యము పరాక్రమము అనగానే ఇవన్నీ భయమును కలిగించేవిగా అనిపిస్తాయి. కానీ రాముని యొక్క శౌర్య వీర్య పరాక్రమాలు లోకానందం కోసం, అంటే లోకాన్ని కాపాడటం కోసం, లోకరక్షణ కోసం ఆయన వినియోగిస్తాడు. కావున ఆయన యొక్క శౌర్య వీర్య పరాక్రమాలు కూడా లోకానికి ఆనందాన్ని కలుగజేసేవే, లోకానికి మనోహరమైనవి అని చెబుతున్నారు. ఏమిటి శౌర్యము అంటే సూరస్యభావ శౌర్యం అంటున్నారు. ఏమిటి సూర్యుని యొక్క లక్షణము అంటే యుద్ధే నిర్భయైన ప్రవేశ సామర్థ్యం శూరత్వం అంటారు. అంటే యుద్ధంలోకి ఏమాత్రము జంకు లేకుండా భయపడకుండా యుద్ధంలోకి ప్రవేశించి శత్రువుల మీద దాడి చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని శూరత్వము అంటారు. ఇది ఎవరైనా చేయొచ్చు కదండి అని అంటే అక్కడ కూడా విశేషంగా చెబుతారు, శూరో మరణ నిర్భయాత్ అని అంటారు. శూరుడు అని అంటే మరణ నిర్భయ, మరణం చావు ఎదురుగా ఉన్నప్పటికీ కూడా పోరాడటానికి తన క్షత్రియ ధర్మాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నిస్తాడు తప్ప ఏమాత్రం భయపడనటువంటి వాడు ఎవడైతే ఉంటాడో అతడినే శూరుడు అని అంటారు. మరి అటువంటి శూరత్వంలో రాముడు చాలా గొప్పవాడు అంటూ, మరి శౌర్యం ఆ సూర్యునికి ఉండే లక్షణమే. శౌర్యం అంటే యుద్ధంలో నిర్భయంగా ప్రవేశించి మరణాన్ని కూడా, మరణం ఎదురుగా ఉన్నప్పటికీ కూడా ధైర్యంగా ఉండేవాడే శూరుడు అని చెబుతూ ఇంకోటి ఏమంటున్నారు, వీర్య పరాక్రమై అంటూ వీర్యము అంటే వీరస్య భావ అని చెబుతున్నారు. వీరుని యొక్క లక్షణము అని. ఏమిటి వీరుడు వీరత్వము అని అంటే దాన ధర్మ యుద్ధేషు జీవానపేక్షోత్సాహకారి రసో వీర అని చెబుతూ, దానం చేయటంలో కానీ ధర్మం చేయటంలో కానీ యుద్ధంలో కానీ ఇతరుల యొక్క అవసరాన్ని అపేక్షించకుండా ఎవరైనా నాకు సహాయం చేస్తే బాగుండు, లేకపోతే ఎవరైనా నాకు సహాయంగా ఉంటే నేను ఇంకా ఇంతకంటే గొప్పగా యుద్ధం చేసేవాడిని, ఇటువంటి ఆలోచన ఏది లేకుండా తన స్వశక్తితోటి ఆ ఉత్సాహంతో ముందుకు దూసుకు వెళ్ళేవాడు ఎవడైతే ఉంటాడో అతనిని వీరుడు అంటాడు. అంటే ఇతరుల యొక్క సహాయాన్ని ఆశించకుండా తన స్వశక్తితోటి ఎంతటి అంటే విపత్కరమైనటువంటి పరిస్థితుల్లోనైనా సరే యుద్ధాన్ని చెయ్యాలి అని యుద్ధంలో వెళ్ళేటటువంటి వాడు, అదేవిధంగా దానం చేసే గుణం కలిగినటువంటి వాడు, ధర్మం చేయటంలో కూడా ఏదో ఇతరులు ఏదో సహాయం చేస్తే ధర్మం చేద్దాము, ఇతరుల కోసం ధర్మం చేద్దాము అని కాకుండా తనంతట తానుగా స్వోత్సాహం కలిగినటువంటి వాడు వీరుడు అని చెబుతున్నారు. కావున దాన ధర్మ యుద్ధేషు జీవానపేక్షోత్సాహకారి రసః వీరః అని చెబుతారు. అదేవిధంగా ఇంకోటి కూడా చెబుతారు, తనంతట తాను వికారాన్ని పొందకుండా. అంటే ఏమిటి, పరిస్థితులకు అనుగుణంగా తాను వికారాన్ని పొందకుండా పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునే గొప్ప లక్షణం కలిగినటువంటి వాడిని వీరుడు అని అంటారట. మరి ఆ విధంగా శత్రువులను తరిమికొట్టేవాడు అంటే తాను మారకుండా తన మనస్సులో భయాన్ని ఏమాత్రమో పొందకుండా శత్రువులలో భయాన్ని పుట్టించి వారిని తరిమికొట్టేవాడే వీరుడు అని చెబుతున్నారు. మరి అటువంటి
వీర్యమనేది రాముడిలో ఉన్నది అనే విషయం తెలియజేస్తూ ఇంకోటి పరాక్రమైహి పరాక్రమంతో కూడా రాముడు లోకాభిరాముడయ్యాడు అని ఏమిటంటే పరాక్రమ్యతే అనేన అని అని చెబుతూ పరాక్రమశ్చ యుద్ధేషు జాయతే నిర్భయః పుమాన్ అన్నారు. ఇంతకుముందు చెప్పుకున్నాం మనం నిర్భయంగా యుద్ధంలో ప్రవేశించడము మరణం ఎదురుపడ్డప్పటికీ కూడా భయపడకుండా ఉండటం అనేది శౌర్యం అని చెప్పుకున్నాం. మరి పరాక్రమం కూడా కాస్త దానికి దగ్గరగా ఉండేదే కానీ ఇందులో ఒక విశేషం ఉన్నది ఏమిటి అంటే పరాక్రమస్తు యుద్ధే లఘు సంచారహ అని అన్నారు. అంటే యుద్ధంలో చాకచక్యంగా సందర్భానుసారంగా తన శౌర్యాన్ని అదేవిధంగా వీరత్వాన్ని పెంచుకోవటము తగ్గించుకోవటం ఈ విధంగా అంటే సందర్భానుసారంగా యుద్ధంలో వ్యవహరించేటటువంటి తత్వం అంటే ఇది కేవలము శారీరకమైనదే కాదు మానసికమైనటువంటి బుద్ధి కుశలతతోటి వ్యవహరించడం ఏదైతే ఉందో బుద్ధి కుశలతతోటి తన శౌర్య వీర్యములతోటి ప్రవర్తించే తీరు ఏదైతే ఉందో దానినే పరాక్రమము అని అన్నారు. ఆ విధంగా పరాక్రమంచ యుద్ధేషు జాయతే నిర్భయఃపుమానని మార్కండేయ పురాణంలో చెప్పినట్లుగాను అలాగే పరాక్రమస్తు యుద్ధే లఘు సంచారహ అని చాకచక్యంగా చాలా నిపుణతతోటి యుద్ధంలో వ్యవహరించేటటువంటి తీరుని పరాక్రమము అని అన్నారన్నమాట. ఈ విధంగా ప్రవేశించడానికి శక్యము కానటువంటి చక్రవ్యూహము పద్మవ్యూహము అటువంటి వ్యూహాలలోకి కూడా ప్రవేశించి నిర్భయంగా యుద్ధం చేయగలిగినటువంటి లక్షణం ఏదైతే ఉందో అటువంటి లక్షణాన్నే పరాక్రమం అంటారు. అందులో కూడా దేవ రాక్షసులను కూడా ఏ ఉత్సాహంతో అంటే కేవలం మానవులనే కాదు దేవతలను రాక్షసులని కూడా ఏ ఉత్సాహంతో అయితే ఎదుర్కొనేటటువంటి ఆ నిర్భయం వస్తుందో నిర్భయత్వం అదేవిధంగా ధైర్యం వస్తుందో దానినే పరాక్రమము అని అన్నారు. అంటే ఉత్సాహ శక్తి అన్నమాట. మరి ఈ పరాక్రమం మనం మహాభారతంలో అభిమన్యుడి విషయంలో చూసాము. ఒక్కడే పద్మవ్యూహంలోకి వెళ్ళి కొన్ని వేల మందిని ఆయన ఎదుర్కొని అందరినీ కూడా భయపెట్టాడు. ద్రోణాచార్యుల వారు కూడా ఒక్కసారి చూచి ఇతన్ని మనం అందరం ఒక్కడమే ఏమీ చెయ్యలేము అని చెప్పి ద్రోణాచార్యుల వారే అతన్ని మెచ్చుకున్నాడు. అది పరాక్రమం అన్నాడు. ఆ ఉత్సాహ శక్తినే పరాక్రమం అంటారు. మరి అటువంటి శౌర్య వీర్య పరాక్రమములతోటి ఈ రాముడు లోకాభిరాముడు లోకాభిరాముడుగా ఉన్నాడు అంటే లోకాలంతటికీ కూడా ఆనందాన్ని కలుగజేసేటటువంటి వాడు అని చెప్పారు. రాముడిలో ఉండే లక్షణము అంటే ఏమిటి? కొన్ని సందర్భాలలో శౌర్యము, కొన్ని సందర్భాలలో వీర్యము, కొన్ని సందర్భాలలో పరాక్రమము ఇలా ప్రదర్శించవలసి వస్తుంది. కావున రాముడు కొంతమందిని తన వీరగుణంతో వీరత్వంతో, కొంతమందిని తన శౌర్యంతో, కొంతమందిని తన పరాక్రమాన్ని అంటే వీటినన్నింటినీ చూపించి వారందరినీ కూడా ఆనందపరిచాడు, లోకాన్ని సంరక్షించాడు అనే విషయం దీని ద్వారా తెలుస్తుంది. ఆ విధంగా సాముద్రిక లక్షణము సౌందర్యము రూపలావణ్యములలోనూ గొప్పవాడు, దానికి తగినటువంటి ప్రజ్ఞ పాఠమములన్నీ కూడా కలిగినటువంటి వాడనే విషయం దీని ద్వారా తెలియజేస్తూ ఇంకో మాట అంటున్నాడు. ప్రజాపాలన తత్వజ్ఞ నరాగోపహతేంద్రియ శక్తస్త్రైలోక్యమప్యేక భోక్తుం కిన్నుమహీమిమాం. అసలు ఇన్ని చెప్పవలసిన అవసరం ఏముందయ్యా? రాముడు ముల్లోకములను కూడా పాలించడంలో సమర్థుడు అని అన్నాడు. మరి ముల్లోకములను పాలించడంలో సమర్థుడు అంటే ఈ భూలోకంలో భూలోకాన్ని పరిపాలించడంలో సమర్థుడు అని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం ఏముంది? సమస్త లోకములను కూడా పాలించడంలో సమర్థుడు రాముడు అని చెప్పి ఈ ప్రజలు రాజులు కూడా దశరథ మహారాజుతో అంటున్నాడు. ప్రజాపాలన తత్వజ్ఞ, ప్రజాపాలన ప్రజల యొక్క పాలన చేయడంలో తత్వం తెలిసినటువంటి వాడు అంటే ఏ సందర్భంలో ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ సందర్భంలో ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనే ఈ తత్వమంతా కూడా తెలిసినటువంటి వాడు ప్రజాపాలన తత్వజ్ఞ అని అన్నారు. అందుకనే ఇక్కడ రామో రాజ్యముపాసిత్వ అని చెప్పి చెబుతారు. అంటే రాముడు రాజ్యాన్ని దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాన్ని చ రామో రాజ్యముపాసిత్వ అని చెబుతూ 11,000 సంవత్సరముల పాటు రాముడు రాజ్యాన్ని ఉపాసన చేసి అని అన్నారు. చూడండి, పరిపాలించి అని కానీ లేకపోతే ఏలి అని కానీ ఈ విధంగా చెప్పకుండా ఉపాసన చేసి అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే రాజ్య పరిపాలన అనేది భగవంతుణ్ణి ఏ విధంగా అయితే ఆరాధిస్తామో ఉపాసన చేస్తామో అర్చిస్తామో
రాముడు ఆ విధంగా ఈ లోకమును ఈ రాజ్యమును ప్రజలందరినీ కూడా ఆ విధంగా ఉపాసన చేస్తాడు ఉపాసన చేసేటటువంటి తత్వం కలిగినటువంటి వాడు ఆరాధన భావం కలిగినటువంటి వాడు అని చెప్పి మనకు ఆ వాక్యం ద్వారా తెలుస్తుందన్నమాట అందుకనే ప్రజాపాలన తత్వం ప్రజాపాలన చేయడంలో తత్వము నిగూఢమైనటువంటి రహస్యములు అదే విధంగా యథార్థ జ్ఞానము కూడా కలిగినటువంటి వాడు అనే విషయం తెలుస్తుంది అంతేకాదు రాజ్యపాలన అనేది భగవద్ ఉపాసన వంటిది అని ఎందుకు అంటే జగత్ సర్వం శరీరంతే అని భగవంతుని కీర్తిస్తూ ఈ జగత్తు అంతా కూడా భగవంతుని యొక్క శరీరమే అని చెప్పి అన్నారు అంటే జగత్తు అంటే ఇదంతా ఈ లోకమంతా కూడా భగవంతుని యొక్క శరీరం భగవత్ స్వరూపమే అని అంతేకాదు సర్వం ఖల్విదం బ్రహ్మ అని చెబుతూ సమస్తము కూడా పిపీలికాది బ్రహ్మ పర్యంతం అంటూ ఉంటారు అంటే ఏమిటి చరాచర సృష్టి అంతా కూడా బ్రహ్మమయమే పరమాత్మమయమే అని చెప్తూ పరమా భగవంతునికి శరీరము అదేవిధంగా బ్రహ్మాత్మకమైనటువంటి ఈ విశ్వం ఏదైతే ఉందో ఈ లోకము ఈ లోకాన్ని పరిపాలించడము కూడా బ్రహ్మోపాసన భగవదారాధనే అవుతుంది అందుకనే రామో రాజ్యం ఉపాసిత్వ అని చెప్పి అన్నారు మరి ఆ విధంగా ప్రజలను పరిపాలించడంలో పరిపాలించడము అంటే కేవలం అధికారం చూపించడం అనే అర్థం కాదు వారికి అనుకూలంగా ఆరాధన భావంతో రాజ్యము అంటే భగవత్ స్వరూపము భగవంతుణ్ణి ఎంత జాగ్రత్తగా ఆరాధిస్తామో రాజ్యాన్ని కూడా అంత చక్కగా పరిపాలించాలి అనే భావన కలిగిన వాడు కావుననే ఇక్కడ ఏమన్నారు ప్రజాపాలన తత్వజ్ఞ ప్రజలను పరిపాలించడంలో తత్వం తెలిసినటువంటి వాడు అని చెప్పి అన్నారు ఇంకేమంటున్నాడు నరాగోపహతేంద్రియ రాగ ఉపహతేంద్రియ నా అని అన్నారు రాగము అంటే తాను కోరుకునేటువంటి వస్తువు మీద ఉన్నటువంటి ఉత్సుకత ఆసక్తి అభిమత విషయాభిలాష రాగ అంటారు ఏదైతే వస్తువును కోరుకుంటాడో ఆ మనస్సు ఆ వస్తువు మీదే వెళుతూ ఉంటుంది తాను చేసేటటువంటి పని కూడా తన మనస్సులో ఉన్న ఆ రాగమునకు అభిలాషకు తగిన విధంగానే పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఇటువంటి మనం లోకంలో కూడా చూస్తూ ఉంటాం దేన్నైనా ఏ వస్తువునైనా ఇష్టమైనట్లయితే ఆ వస్తువుని పొందడానికి కావలసినటువంటి మార్గములను వెతుక్కోవటము దానికి కావలసినటువంటి పరిస్థితులను కల్పించుకోవటము అనేది కుర్రవారిలోను ఎవరిలో అయినా మనం చూస్తూ ఉంటాం అంటే ఆ పరిస్థితులు ఏదైనా బయట ఆడుకోవాల్సింది ఏమన్నా ఉందనుకోండి సామాన్య ఉదాహరణ చెప్పుకుందాం విశేషమైనవి ఎందుకు అనుకోండి అప్పుడు పిల్లాడు బయటికి వెళ్ళవలసి ఉంది కానీ తల్లిదండ్రులు బయటికి పంపించడం ఎండగా ఉంది బయటికి వెళ్ళొద్దరా అంటాడు అప్పుడు వాడు ఏం చేస్తాడు అమ్మ బయట ఏమన్నా పనుందా కూరగాయలు ఏమన్నా కావాలా బయట నుంచి ఏమన్నా తీసుకురావాలా అని చెప్పి తల్లిదండ్రులు వీడంతటా వీడుగా అడిగి బయటికి వెళ్ళడానికి కావాల్సినటువంటి పరిస్థితుల్ని కల్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు అంటే ఏమిటి అక్కడ తల్లిదండ్రుల మాట వినటము వాళ్ళకి సహాయం చేయడం అనేది ఉద్దేశ్యం కాదు తాను మనస్సులో అనుకునేటువంటిది ఏదైతే ఉందో అది ఆడుకోవటమో ఎవరినైనా కలవటమో ఈ విధమైనటువంటివి ఉన్నాయో దానిని నెరవేర్చుకోవటం కోసము తన రాగమును నెరవేర్చుకోవటం కోసం అని చెప్పి పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుంటారు అంటే ఏమిటి మనస్సులో ఉన్నటువంటి ఆ ఆశ అతనిని ఆ విధంగా మలచి వేస్తున్నదనమాట కానీ రాముడు ఆ విధంగా కాదు రాగోపహతేంద్రియ నా అని అన్నారు రాగము చేత అంటే తన మనస్సులో ఉండేటటువంటి తనకిష్టమైనటువంటి విషయము చేత ఉపహత కొట్టబడినటువంటి వశం చేయమైనటువంటి ఇంద్రియ ఇంద్రియములు కలిగినటువంటి వాడు నా కాదు అని అన్నారు అంటే ఏమిటి కేవలము తమ మనస్సులో తన ఆశ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా తన ఇంద్రియములను మార్చుకుని అంటే ఇంద్రియముల యొక్క ప్రవృత్తిని కలిగి ఉన్నటువంటి వాడు కాదు లోక కళ్యాణానికి తగినటువంటి విధంగా లోక కళ్యాణానికి తగిన విధంగా తన ఇంద్రియములను పనిచేయించేటటువంటి వాడు అంటున్నారు ఇక రాగశబ్దాన్ని చెబుతూ సుఖమప్యధికం చిత్తే సుఖత్వేనైవ రజ్యతే యతస్తు ప్రణయోత్కర్షాత్ సరాగ ఇది కీర్త్యతే అని అంటున్నారు ఈ రాగము అనేది ముఖ్యంగా ప్రణయము ఈ ప్రణయ విషయంలో ఎక్కువగా చెబుతుంటారన్నమాట సుఖమప్యధికం చిత్తే ఏం చేస్తుంది ఈ రాగము అంటే ఆ కార్యము యందు ప్రవృత్తి లేకపోయినప్పటికీ కూడా మనస్సులో తలుచుకోగానే చిత్తంలో ఆ మనస్సులో ఒక సుఖమనే సుఖభావన అనేది కలుగుతుందన్నమాట అదేవిధంగా సుఖత్వేనే వరజ్యతే అదే సుఖము అనిపిస్తుంది తప్ప మరి ఒకటి సుఖంగా అనిపించదు అంటే తన మనస్సులో ఉండే కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను తలుచుకుంటేనే వాడికి ఆనందం కలుగుతుంది ఆ కోరికే
నిజమైనటువంటి సుఖము అని అనిపిస్తుంది ఆ కోరికకు అనుగుణంగా తన ప్రవృత్తిని మార్చుకోవాలని అనిపిస్తుంది పరిస్థితులను కల్పించుకోవాలి అని అనిపిస్తుంది అన్నమాట దీనినే రాగము అని అన్నారు ఈ రాగం ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది ఆ రాగము చేత ఇంద్రియములు కొట్టబడి రాగానికి ఇంద్రియములు వశమైపోయి తన అనుగుణంగా ఇంద్రియముల యొక్క ప్రవృత్తి అనేది ఉంటుంది కానీ రాముడు ఆ విధంగా చేసేటటువంటి వాడు కాదు రాగము చేత అంటే ఏంటి అభిమత విషయాభిలాష చేత విషయాసక్తి చేత తన ఇంద్రియములను బలహీనపరుచుకునేటువంటి లక్షణం రాముడిలో ఏమాత్రము లేదు లోకోపకారకమైనటువంటి విషయముల యందు మాత్రమే ఇంద్రియముల యొక్క ప్రవృత్తి కలిగినటువంటి వాడనే విషయం చెబుతూ నరాగోపహతేంద్రియః రాగము చేత ప్రీతి చేత కొట్టబడినటువంటి లోబడినటువంటి అదే విధంగా నష్టపోయినటువంటి ఇంద్రియములు కలవాడు కాదు ఎటువంటి ఇంద్రియములు కలిగిన వాడు జితేంద్రియః ఇంద్రియములను వశములో పెట్టుకొని సరియైన మార్గంలోనే ఇంద్రియములను ప్రవర్తింపజేసేవాడు రాముడు అని చెబుతూ మరి ఈ విధంగా ఉన్నాడు కావుననే ఏకః ఒక్కడే త్రైలోక్యం అపి ముల్లోకాలను కూడా భోక్తుం శక్తః పరిపాలించుటకు సమర్థమైనటువంటి వాడు మరి ఇంతటి గొప్ప ఇంద్రియాలను జయించినటువంటి వాడు సామంత్రిక లక్షణములు కలిగినటువంటి వాడు రాచరిక లక్షణములు కలిగిన వాడు యుద్ధనీతి తెలిసినటువంటి వాడు అనేకమైనటువంటి సుగుణములు కలిగినటువంటి వాడు కావున మాత్రమే ఆయన త్రైలోక్యం అపి భోక్తుం శక్తః ముల్లోకములను కూడా పరిపాలించడానికి సమర్థమైనటువంటి వాడు ఇమాం మహీం కింను ఈ భూలోకాన్ని పరిపాలించడంలో ఆశ్చర్యమే ఉన్నది ఈ భూలోకాన్ని పరిపాలించగలడా లేడా అని చర్చించవలసినటువంటి అవసరం ఏమున్నది అందుకనే మేము కూడా వెంటనే ఇచ్చామహా అని అనేశాం అంటే సందేహం గనక ఉన్నట్లయితే ఆలోచించి మాట్లాడేవాళ్ళం మాకు సందేహం లేదు కావలసినటువంటి సామర్థ్యం కంటే కూడా మూడు రెట్ల సామర్థ్యం ఎక్కువ ఉంది రాముడిలో ఇక్కడ త్రిలోకము అంటే కేవలం ముల్లోకములోనే అర్థం కాదు త్రిత్వే బహుత్వ సిద్ధి అని అంటారు అంటే ఎక్కువ అనేకమైనటువంటివి అని అర్థం అంటే సమస్త లోకములను కూడా పరిపాలించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు రాముడు మరి అటువంటి రాముడు ఈ భూమండలాన్ని పరిపాలించగలడా లేడా అనే సందేహం ఏమాత్రం ఇషుమంతైనా లేదు అందుకనే మేమందరము కూడా వెంటనే ఇచ్చామోహి మహాబాహుం అని వెంటనే అనేశాము అని చెప్పారు మరి ఆ విధంగా ఇంద్రియం యొక్క చాపల్యం లేనటువంటి వాడు ఇంద్రియముల యొక్క ప్రభావంతో విషయాసక్తితో వ్యవహరించినటువంటి వాడు లోక కళ్యాణాన్ని మాత్రమే కోరుకునేటువంటి వాడు సాక్షాత్తు విష్ణువుతో సమానమైనటువంటి వాడు అని చెప్పడంలో ఏమనుకున్నాం మనం వేదములు ఏ విధంగా అయితే భగవంతుని యొక్క తత్వాన్ని ప్రతిపాదిస్తున్నాయో మహావిష్ణువు యొక్క స్వరూపాన్ని వర్ణిస్తున్నాయో ఆ లక్షణములన్నీ కూడా మీ పుత్రుని యందు కనిపిస్తున్నాయా మరి ఇంతకంటే సమర్థుడు ఈ భూమండలాన్ని పరిపాలించడానికి ఎవడ ఉంటాడు ఈ లోకమునే కాదు అన్ని లోకములను కూడా పరిపాలించే సామర్థ్యం కలిగినటువంటి వాడు కావున ఈ భూమండలాన్ని పరిపాలించడంలో సామర్థ్యం ఉన్నది అని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు సుతరాం అంటే పూర్తిగా ఉన్నది అనే విషయాన్ని రాజ్య పరిపాలన చెయ్యాలి మా కోసం అని చెప్పి ఆ ప్రజలు రాజులందరూ కూడా కోరుకుంటూ మరి ఇప్పటి వరకు కూడా ఆ రాచరిక లక్షణములు సాముద్రిక లక్షణములు ఇంద్రియములు ఈ అంటే అంతరేంద్రియములు బహిరింద్రియములు వీటినన్నిటి లక్షణాలు తెలుసుకున్నాము అతని యొక్క వ్యవహారం ఎలా ఉంటుంది అంటే ఎప్పుడూ కూడా కేవలము అంటే ధర్మాన్ని ఎప్పుడూ వదిలిపెట్టాడు కానీ ఆ ధర్మం అనే పేరుతోటి ఎప్పుడూ సౌమ్యంగా మాత్రమే ఉంటాడా తప్పు చేసిన వారిని దండించడా అని అంటే దానికి సమాధానం చెబుతున్నారు నాశ్య క్రోధ ప్రసాదశ్చ నిరర్ధోస్తి కదాచన హంత్యేవ నియమాద్వధ్యాన్ అవధ్యే నచ కుప్యతి అస్య ఈ రామచంద్రమూర్తి యొక్క క్రోధ కోపం గాని ప్రసాద ఆనందం గాని అనుగ్రహం గాని కదాచన ఎప్పుడూ ఎక్కడా కూడా నిరర్ధ నాస్తి నిష్ప్రయోజనంగా ఉండదు రాముని యొక్క కోపము అంటే కోపానికి తగినటువంటి ఫలం కనిపిస్తుంది రాముని యొక్క అనుగ్రహము అంటే ఆ అనుగ్రహానికి తగినటువంటి ఫలం కనిపిస్తుంది అందుకే కూడా సేవకులైనా ఉద్యోగులైనా లేకపోతే ఎవరైనా సరే పిల్లలైనా సరే వారి అంటే వారిలో ఉన్న పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ పెద్దవారికి కోపం వస్తే దండిస్తారు
అనుగ్రహం అంటే మంచి చేసిన వారిని మెప్పిస్తే బహుమతులతోటో లేకపోతే మంచి మాటలతోటో మెచ్చుకుంటారు అనే భావన ఉన్నప్పుడే సేవకులకైనా ఉద్యోగులకైనా పిల్లలకైనా ఎవరికైనా సరే ఆ పెద్దవారి మీద గౌరవము అనేది ఉంటుందన్నమాట అంతేగాని కోపం వచ్చినా ఏమీ చేయలేడు ఆనందం వచ్చినా ఏమీ చేయడు అని నిస్త్రాణంగా ఉంటాడు అనే భావన ఉన్నట్లయితే అతని కోపానికి భయపడరు అతని యొక్క ఆనందాన్ని చూచి వీళ్ళు ఆనందాన్ని కూడా పొందదన్నమాట కానీ ఇక్కడ రామచంద్రమూర్తి విషయంలోనో అస్య రాముని యొక్క క్రోధః కోపం గాని ప్రసాదః అనుగ్రహం గాని కదాచన ఎప్పుడూ కూడా అంటే నిరర్ధః నాస్తి నిష్ప్రయోజనంగా ఉండదు అని అన్నాడు రాముడికి కోపం వచ్చినా అనుగ్రహం వచ్చినా దాని ఫలితం మాత్రం తప్పనిసరిగా ఉండి తీరుతుంది అంటూ ఇంకా అంటున్నారు నియమాతు నియమానుసారంగా అంటే రాజనీతిని శిక్షా స్మృతిని అనుసరించి వధ్యాన్ వధించవలసినటువంటి వారిని అంతటి నేరం చేసినటువంటి వారిని హంతి ఏవ వధించి తీరతాడు ఎవరైతే వధకు అర్హులో ఎవరైతే అంతటి నేరం చేశారో వారిని విడిచిపెట్టాడు అన్నమాట వారిని వధించి తీరుతాడు అవధ్యే శిక్షాస్మృతి ప్రకారము అదేవిధంగా వారి యొక్క ప్రవర్తన నిరపరాధిగా ఎవరైతే ఉంటారో శిక్షింపరానటువంటి వారు ఎవరైతే ఉంటారో అటువంటి వారిని నచకుప్యతి వారి మీద కనీసం కోపాన్ని కూడా చూపించడట అంటే ఏమిటి ఎవరైతే వధించవలసినంతటి అపరాధం చేస్తారో వారిని తప్పనిసరిగా వధించి తీరుతాడు ఎవరైతే అపరాధం చెయ్యడో వాడిని విడిచిపెట్టేస్తాడు అపరాధం చేయనటువంటి వాడిని విడిచిపెట్టడం అనేది పెద్ద విశేషమే ఉందండి అది మామూలుగా చేయవలసిందే కదా అని అంటే మనం లోకంలో కొన్ని వ్యవహారాలు చూస్తూ ఉంటాం ఇంతకుముందు ఎప్పుడో ఏదో తప్పు చేసి ఉండవచ్చు లేకపోతే ఇంతకుముందు ఎప్పుడో ఏదో ఇతనికి ఎదురు మాట్లాడటమో వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడటమో చేసి ఉండొచ్చు అటువంటి వాడు ఎక్కడైనా కనుక దొరికినట్లయితే ఇక అవకాశం దొరికింది కదా అని చెప్పి వాడి మీద ఏదో ఒక నేరారోపణ చెయ్యటమో లేకపోతే అనుమానాన్ని కల్పించి వాడిని శిక్షించటమో చెయ్యటం జరుగుతూ ఉంటుంది కానీ రాజనీతిలో చెబుతున్నది ఏమిటి అంటే ఎప్పుడో ఏదో చేశాడు అనో ఎప్పుడో ఏదో మాట్లాడాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోకుండా దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ విషయంలో ఇతడు చేసినటువంటి అపరాధం ఉన్నదా లేదా అపరాధం ఉంటే శిక్షించాలి అపరాధం లేకపోతే విడిచిపెట్టాలి తప్ప దేనినో ఇంతకుముందు ఉన్నటువంటి కక్షలను మనస్సులో పెట్టుకుని వీడు అపరాధం చేయకపోయినప్పటికీ కూడా దొరికాడు కాబట్టి ఒక గుద్దుదామన్నట్లుగా వాడిని శిక్షించటము అనేది రాజనీతి కాదు అందుకనే ఇక్కడ ప్రత్యేకంగా చెబుతున్నారు అవధ్యే వధించకూడనటువంటి వాడిని శిక్షింపరానటువంటి వాడిని నచకుప్యతి అతను విడిచిపెట్టేస్తాడే తప్ప అతని మీద కనీసం కోపాన్నైనా సరే చూపించడు అని చెబుతున్నారు అంటే కక్షలు పెట్టుకోవడం ఇలాంటిది ఏది లేదు ఆ సందర్భానికి న్యాయంగా ధర్మంగా ఏది అమలుపరచాలో దానిని చెయ్యాలి అని అంటున్నారు వెంటనే మనకు సందేహం ఏమండి వధ్యాహ చంపదగినటువంటి వారు చంపకూడనటువంటి వారు అన్నారు ఎవరు చంపదగినటువంటి వారు పోనీ చంపదగినటువంటి వాడిని కూడా విడిచిపెట్టేయచ్చు కదా లేకపోతే ఇంకో రాజ్యంలో ఈ రాజ్యం నుంచి బహిష్కరించవచ్చు కదా అంటే చంపదగినవాడు అని ఎప్పుడైతే అన్నాడో అతని యొక్క గుణములు అతని యొక్క దుర్మార్గం అనేది దీని ద్వారా తెలుస్తోంది అందుకనే అంటారు దండించవలసినటువంటి వాణ్ణి దండించకుండాను దండింపకూడనటువంటి వాణ్ణి దండించడం ద్వారాను రాజు నరకాన్ని పొందుతారుట అంటే దండింపకూడనటువంటి వాణ్ణి దండించడం ద్వారా నరకాన్ని పొందుతాడు అని చెబుతూనే దండించవలసినటువంటి వాణ్ణి దండించకపోయినా ఖచ్చితంగా రాజు నరకాన్ని పొంది తీరుతాడు అటువంటి వాడు ఎవడైనా సరే తనవాడైనా పెనవాడైనా వాడిని సమర్థించకూడదు అని చెప్పి మనకు మనధర్మశాస్త్రంలో చెబుతున్నారు అదండ్యాన్ దండయన్ రాజ దండ్యాంశ్చైవ ప్యదండయన్ అయశో మహదాప్నోతి నరకంచాప్యధిగచ్చతి అని చెబుతూ అపకీర్తిని పొందుతాడు ఈ లోకంలో అపకీర్తిని పొందడమే కాదు పరలోకంలో నరకానికి చేరుతాడు అటువంటి రాజు కావున దండించవలసినటువంటి వాడిని దండించి తీరవలసినదే అని చెబుతూ ఇంకా అంటున్నారు ఏమండి దండించవలసినటువంటి వాడిని కూడా క్షమాగుణంతో విడిచిపెట్టేయచ్చు కదా రాముడు చాలా క్షమాగుణం కలిగినటువంటి వాడు అని చెబుతున్నారు కదా
అని అంటే అటువంటి వాణ్ణి విడిచిపెడితే లోకానికి అపకారం జరుగుతుంది, రాజ్యానికి అపకారం జరుగుతుంది. మరి వీడిని రాజ్య బహిష్కరణ చేసేయచ్చు కదా అంటే రాజ్య బహిష్కరణ చేస్తే ఏమవుతుంది, నిప్పుని మన ఇంట్లో నుంచి తీసి పక్కింటి వాడి మీద పడేసామనుకోండి అది ధర్మం అవుతుందా? ఆ నిప్పుని ఆర్పివేయాలి తప్ప ఆ నిప్పు మన ఇల్లు అంటుకుంటోంది కదా అని చెప్పి దాన్ని తీసి పక్కింటి వాడి మీద పడేయటం అనేది ధర్మమైంది కాదు. నిప్పుని ఆర్పివేయటమే ధర్మము, అదేవిధంగా ఆ వధింపవలసినటువంటి వాడిని వధించడమే ధర్మము అని చెబుతూ అటువంటి వాడి విషయంలో క్షమాగుణం అవసరం లేదు అని చెప్పి హితోపదేశంలో కూడా అంటున్నారు. క్షమా శత్రౌచ మిత్రేచ యతీనామేవ భూషణం. యతీశ్వరులు సాధువులు ఎవరైతే ఉంటారో అటువంటి వారు దుర్మార్గులను కూడా క్షమించడం, లేకపోతే మిత్రులు అంటే సాధువులను సజ్జనులను ఎప్పుడూ కూడా వారి యందు సాధుభావన ఉంటుంది. అయితే ఈ యతీశ్వరులు ఎవరైతే ఉంటారో వారు యుద్ధం చేయకూడదు, వారు ప్రతిఘటన చేయకూడదు, కావున వారు మాత్రము వారికి మాత్రము ఈ శత్రువులను లేకపోతే దుర్మార్గులను క్షమించడము గుణ అనే గుణము సాధువుల విషయంలోనూ యతీశ్వరుల విషయంలోనూ భూషణంగా అలంకారంగా అనిపించవచ్చును. ఎంత గొప్పవాడండి దుర్మార్గుణ్ణి కూడా క్షమించాడు అని యతీశ్వరుల విషయంలో గొప్పగా చెప్పుకోవచ్చునేమో, కానీ అపరాధిషు సత్వేషు నృపాణం శైవ దూషణం, అపరాధం చేసినటువంటి వారి విషయంలో శత్రువుల విషయంలో క్షమాగుణాన్ని కలిగి ఉండటము అనేది రాజులకు భూషణము కాదు, రాజులకు అది ఒక దోషం అవుతుంది. కావున లోకకంటకులు దుర్మార్గులు ప్రజలను పీడించినటువంటి వారిని వీరిని క్షమించడము అనేది అది ఒక దుష్ట లక్షణమే తప్ప మంచి లక్షణం కాదు. ముఖ్యంగా రాజులకు అటువంటి లక్షణం ఉండకూడదు. దుర్మార్గులు దుష్టులు లోకకంటకులు ప్రజలను ఇబ్బంది పెట్టేటటువంటి వారిని క్షమించరాదు అనే విషయం మనకు హితోపదేశం ద్వారా కూడా తెలుస్తోంది. ఇంకో మాట అంటున్నారు, మితిమీరినటువంటి క్షమాగుణం కూడా దోషమే అవుతుంది అని అంటున్నారు. ఎందుకు అంటే ధర్మార్థకామ తత్వజ్ఞ నైకాంత కరుణో భవేతు. నిజమైనటువంటి ధర్మము అర్థము ఇవన్నీ తెలిసినటువంటి వాడు కేవలము కరుణాదృష్టితోటే ఉండకూడదు, అవసరానికి తగినట్లుగా దుష్టులను దండించి తీరవలసినదే అని మనకు మహాభారతంలో తెలియజేస్తున్నారు. సర్వో దండజితో లోకే దుర్లభోహి అని చెబుతూ ఈ విధంగా ఇంకా చాలా విశేషాలు చెప్పారు. ఎందుకండి దండించాలి అని అంటే దండన ఉన్నది అనే భావన ఉన్నప్పుడే లోకము ప్రజలు సన్మార్గంలో ఉంటారట. మనం తప్పు చేసినా సరే దండించేవాడు ఎవడూ లేదు, తప్పు చేసినా పట్టించుకునేవాడు ఎవడూ లేడు అనే భావన గనక ఎప్పుడైతే ప్రజలలో రాజ్యంలో వచ్చిందో అప్పుడు ఆ ప్రజలు ఆ రాజ్యంలో ఉన్నటువంటి వారు ధర్మమైనటువంటి మార్గాన్ని విడిచిపెట్టేస్తారు. ఎందుకు అంటే ప్రయత్నం చేసినటువంటి వాడికి ఆచరించినటువంటి వాడికి తగినటువంటి ఫలం అనేది ఉండాలి. ధర్మాన్ని ఆచరించినటువంటి వాడు ఆచరించనటువంటి వాడు సన్మార్గంలో ఉండేవాడు దుర్మార్గంలో ఉండేవాడు ఇరువురు కూడా సమానమే అయినట్లయితే ఇరువురు నిర్భయంగా జీవించగలిగినట్లయితే మరి ఆ రాజ్యంలో నియమాలు పాటించవలసినటువంటి అవసరమేముంది? ఎగిరి దంచినా ఒకటే కూలి చెబుతారు, ఎగిరిగిరి దంచినా ఒకటే కూలి, ఎగరకుండా దంచినా ఒకటే కూలి అని అన్నారనుకోండి. ఏదో బియ్యం ఇంతకుముందు దంపుడు బియ్యం తినేవాడు కదండి, అప్పుడు బియ్యాన్ని ఆ వడ్లని దంచేవాళ్ళుట, దంచేటప్పుడు కొంతమందిని దంచమంటే వాళ్ళు ఎగిరెగిరి ఉత్సాహంతో దంచేవాళ్ళు, వాళ్ళకి ఒకటే కూలి ఇస్తారు. ఎగరకుండా సామాన్యంగా శ్రమ పడకుండా దంచేవాళ్ళు ఉంటారు, వారికి అదే కూలి ఇస్తారు. అటువంటిప్పుడు ఏం చేస్తారు, ఎగరకుండానే దంచుతారు, అంతేగాని ఎగిరిగిరి దంచవలసిన అవసరమే ఉంది. అదేవిధంగా ధర్మాన్ని నియమంగా పాటించేవాడిని ఒకే రకంగాను ధర్మాన్ని పాటించినటువంటి దుర్మార్గుని ఒకే రకంగా కనుక చూచినట్లయితే ఈ నియమములు పాటించి కష్టపడవలసినటువంటి అవసరమే ఉంది, మేము కూడా నియమాలను వదిలేస్తాము, వదిలేసినా మాత్రం మమ్మల్ని అనేవాడు ఎవడున్నాడు అని చెప్పి లోకంలో అరాచకము అధర్మము కూడా ప్రబలిపోతుందిట. అందుకనే సర్వో దండజితో లోకః, దండన ఉన్నది అన్నప్పుడు మాత్రమే లోకము అదుపులో ఉంటుంది, రాజ్యము అదుపులో ఉంటుంది. దండన లేదు అని ఎప్పుడైతే ప్రజలలో భావన వచ్చిందో మనల్ని ఎవరూ కూడా ఏమీ చెయ్యరు ఏం చేసినా సరే అనే భావన ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు రాజ్యంలో అరాచకం ప్రబలిపోతుంది. అందుకని దండస్య భయాత్ సర్వం జగతు భోగాయ కల్పతి అని చెబుతూ దండన భయంతో కూడా లోకము అనేది ధర్మ మార్గంలో ఉంటుంది, దుర్మార్గులు తమ ప్రవృత్తిని మార్చుకుంటారు, కావున దండన అవసరమే, ఇది రాజనీతి అని చెప్పి
మన ధర్మశాస్త్రంలోను అదే విధంగా మహాభారతంలోను అనేక హితోపదేశం అనేకమైనటువంటి గ్రంథాల్లో ఇంకా చాలా విశేషాలు మనకు తెలియజేశారు. కావున వధింపవలసినటువంటి వారిని వధించి తీరవలసినదే అని చెప్పి అన్నారు. మరి ఎవరండి వధకు యోగ్యులు, ఎటువంటి వారిని వధించాలి అని శాస్త్రం చెబుతున్నది అని అంటే, ఉద్యతానాంతు పాపానాం హంతుర్దోషో నవిద్యతే నివృత్తాస్తు యదారంభాత్ గ్రహణం న వధస్మృత అని చెప్పి ప్రాయశ్చిత్త వివేకంలో చెబుతారు. ఎవడైతే పాపములనే చేస్తూ ఉంటాడో, తాను పాపములు చేయటం అదేదో గొప్ప అని చెప్పి అనుకుంటాడో, తాను పాపం చేసినా సరే ఎవడు ఏమీ చెయ్యలేదు అని చెప్పి దుష్ట స్వభావంతో ఉంటాడో, అటువంటి వాడిని వధించడంలో ఏమాత్రమూ కూడా పాపం లేదు, దోషము లేదు అని చెబుతూ, నివృత్తాస్తు యదారంభాత్ అని చెబుతూ ఒక మంచి మాట అంటున్నారేమని, తాను చెయ్యవలసినటువంటి కర్తవ్యాన్ని విడిచిపెట్టి స్వార్థబుద్ధితోటి దుష్టబుద్ధితోటి తన స్వార్థాన్ని చూసుకుని ప్రజలందరినీ ఇబ్బంది పెట్టేవాడు ఎవడైతే ఉంటాడో అటువంటి వాడు కూడా వధకు అర్హుడే అనే విషయం ఈ ప్రాయశ్చిత్త వివేకంలో మనకు తెలియజేస్తున్నారు. మరి ఇందులో ఉన్నటువంటి అనేక విశేషాలను రేపటి ప్రవచనంలో మనం తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. శుభ్రూః శుభ్రూః ఆయతతామ్రాక్షః ఆయతతామ్రాక్షః సాక్షాత్ సాక్షాత్ విష్ణురివ స్వయం విష్ణురివ స్వయం రామః రామః లోకాభిరామోయం లోకాభిరామోయం శౌర్యవీర్యపరాక్రమైః శౌర్యవీర్యపరాక్రమైః ప్రజాపాలనతత్వజ్ఞః ప్రజాపాలనతత్వజ్ఞః నరాగోపహతేంద్రియః నరాగోపహతేంద్రియః శక్తః శక్తః త్రైలోక్యమప్యేకః త్రైలోక్యమప్యేకః భోక్తుం భోక్తుం కిన్ను మహీమిమాం కిన్ను మహీమిమాం నాస్య క్రోధః నాస్య క్రోధః ప్రసాదశ్చ ప్రసాదశ్చ నిరర్థోస్తి నిరర్థోస్తి కదాచన కదాచన నియమాద్వధ్యాన్ నియమాద్వధ్యాన్ అబధ్యే అబధ్యే న చ కుప్యతి న చ కుప్యతి యునక్త్యర్థైః యునక్త్యర్థైః ప్రహృష్టశ్చ ప్రహృష్టశ్చ తమసౌ తమసౌ యత్ర తుష్యతి యత్ర తుష్యతి శాంతైః శాంతైః సర్వ ప్రజాకాంతైః సర్వ ప్రజాకాంతైః ప్రీతి సంజననైః ప్రీతి సంజననైః నృణాం నృణాం గుణైః గుణైః విరురుచే రామః విరురుచే రామః దీప్తః దీప్తః సూర్య ఇవాంశుభిః సూర్య ఇవాంశుభిః ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే ద్వితీయ సర్గే ద్వితీయ సర్గే పంచశ్లోకాః పంచశ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతిః ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కర వృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం. అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో నుగృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం
वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वंतरिः प्रचोदयात्। अथ नवग्रह प्रार्थना। आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां संपदं शीतरश्मिः। भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः। सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः। शौर्यमार्गिः दीर्घायुः सैंहिकेयः। विपुलतरयशक्केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुहितानि भयानि च। शान्तिरस्तु शुभं मेऽस्तु। ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अध क्षमा प्रार्थना। यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव। नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम्। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम्। श्रियकान्ताय कल्याणनिधये निधयेऽर्धिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।